ఎవ్రీవన్ నా పేరు అవినాష్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనము డాకర్ సిరీస్లో పాటుగా ఈరోజు ఈ వీడియోలో అయితే ఈసీఎస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము మనము లాస్ట్ వీడియోలో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి సో దాంట్లోకి ఇమేజ్ ఎలా పుష్ చేయడం అనేది అయితే డిస్కస్ చేశాం కదా సో ఈ ఇమేజ్ని మనము ఎక్కడ రన్ చేస్తాము అంటే మనకి ఏడబ్ల్యూఎస్లో ఈసీఎస్ అనే సర్వీస్ ఉంది లేదు అని చెప్పాలంటే ఈకేఎస్ అనే సర్వీస్ ఉంది ఎలాస్టిక్ కూపర్నిటీ సర్వీస్ ఈసీఎస్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ సో రెండు సిమిలర్ మెకానిజం బట్ కొన్ని కాంపోనెంట్స్ ప్రాసెస్ బ్యాక్ అండ్ ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్ మెకానిజమ్స్ అవి డిఫరెన్స్ ఉంటాయి సో బట్ రెండు డిజైన్ అయితే సేమ్ పర్పస్లో ఓకే సో అయితే ఈ ఈసీఎస్లో మన ఇమేజ్ని రన్ చేయాలి అని అంటే మనం ఏదైతే ఇంజనిక్స్ వెబ్ పేజ్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని సో నేను సీమ్లెస్గా రన్ చేయాలి నేను ఒక లోడ్ బ్యాలెన్సర్తో ఇంటిగ్రేట్ చేయాలి అంటే మాత్రము మనకి ఈసీఎస్ అయితే కావాలి ఓకే సో మనం ఒక ఈసీ టు ఇన్స్టాన్స్ తీసుకొని రైట్ మనం ఏదైతే ఈసీ టు ఇన్స్టాన్స్ ఉందో ఈసీ టు ఇన్స్టాన్స్లో మనం రన్ చేస్తున్నాం కదా సో దాన్ని లోడ్ బ్యాలెన్సర్ క్యాడ్ చేయలేమా అని చెప్పనంటే రైట్ సమ్ వే వీ కెన్ డూ ఇట్ బట్ అది ఎంటర్ప్రైజ్ లెవెల్ స్టాండర్డ్ అయితే కాదు ఓకే సో ఎలాగోలా మనం ఐపీ అడ్రస్ తీసుకొని ప్రైవేట్ ఐపీ అడ్రస్ తీసుకొని రిజిస్టర్ అయితే చేయొచ్చు సో బట్ ఇందాక నేను మెన్షన్ చేసినట్టు అది ఎంటర్ప్రైజ్ స్టాండర్డ్ అయితే కాదు సో ఎంటర్ప్రైజ్ లెవెల్లో మనం ఏం చేస్తాము అని చెప్పంటే ఒక ఈసీఎస్ క్లస్టర్ క్రియేట్ చేసి మనకి ఏదైతే ఇమేజ్ మనము మన అప్లికేషన్ని కంటైనరైజ్ చేసి పెట్టామో ఒక ఇమేజ్లో కంటైనరైజ్ చేసి పెట్టామో సో ఆ ఇమేజ్ని ఈ క్లస్టర్లో రన్ చేసి డెలివరీ చేయవచ్చు ఈ డెలివరీ చేసే ప్రాసెస్లో మనకి మల్టిపల్ వెబ్ సర్వర్స్ డెలివరీ చేస్తున్నప్పుడు ఒక లోడ్ బ్యాలెన్సర్కి ఎలా యాడ్ చేయాలి అనేది అయితే సో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ ఒక ఈసీఎస్ క్లస్టర్ అయితే క్రియేట్ చేద్దాము అయితే మనకి క్లస్టర్ క్రియేట్ చేసే అప్పుడు మనకి అడుగుద్ది మనకి క్లస్టర్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెథడ్ అని చెప్పేసి మనకి ఈసీఎస్లో టోటల్ త్రీ టైప్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఏంటి అని చెప్పారంటే అమెజాన్ ఈసీ టు ఇన్స్టాన్స్ సో ఈ అమెజాన్ ఈసీ టు ఇన్స్టాన్స్ మెథడ్లో మనకి కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది ఎందుకు అని చెప్పానంటే మనకు కావాల్సిన ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే మనకి కీపేర్ కూడా ఇచ్చామనుకోండి ఇక్కడ కీపేర్ ఇచ్చామనుకోండి మనము అలొకేట్ చేసిన కీపేర్తో ఇక్కడ ఏ ఇన్స్టాన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ఇన్స్టాన్స్కి కనెక్ట్ అవ్వచ్చు అంటే మనకి ఈ ఇన్స్టాన్స్ లాంచ్ చేయడము దాన్ని కాన్ఫిగర్ చేయడం అంతా చేస్తుంది ఓకే మనము ఇప్పుడు మాన్యువల్గా లాంచ్ చేసి కాన్ఫిగర్ చేయాలంటే అవసరమేం లేదు ఏడబ్లెస్ఏ లాంచ్ చేస్తుంది ఏడబ్లెస్ఏ కాన్ఫిగర్ చేస్తుంది ఓకే బట్ మనం ఏదైతే ఈ ఇమేజ్ రన్ చేస్తున్నామో ఆ ఇమేజ్ అనేది ఈ స్పెసిఫిక్ ఈసీ టు ఇన్స్టాన్స్లోనే రన్ అవుద్ది ఓకే సో మనకి ఒక ఈసీ టు ఇన్స్టాండ్ సరిపోదు అని చెప్పానంటే ఇక్కడ మినిమం కెపాసిటీ మాక్సిమమ్ కెపాసిటీ అయితే మెన్షన్ చేయొచ్చు మినిమమ్ టూ మాక్సిమమ్ ఫైవ్ ఆర్ మినిమమ్ జీరో నాకు ఏం టాస్క్ రన్ కాకపోతే మినిమం కైనా వెళ్దాము అని చెప్పను అంటుంటే మినిమం జీరో మాక్సిమమ్ టూ త్రీ ఇలా డిఫైన్ చేయొచ్చు సో నేను ఎన్ని టాస్క్లు అంటే బేసికలీ టాస్క్ అంట అంటే మనము ఎప్పుడైతే ఈ ఇమేజ్ని తీసుకొని ఏదైనా అప్లికేషన్ డెలివరీ చేయడం కానీ వెబ్ పేజ్ డెలివరీ చేయడం కానీ ప్రాసెస్ రన్ చేయడం కానీ చేస్తున్నాం అనుకోండి సో టెక్నికల్గా మనం దాన్ని ఒక టాస్క్ అంటాము ఓకే సో నేను ఈ క్లస్టర్లో ఎన్ని టాస్క్లు రన్ చేస్తానో ఓకే సో ఆ పైన డిపెండ్ అయ్యి ఆటోమేటిక్గా ఇన్స్టాన్సెస్ క్రియేట్ కావడము డిలేట్ కావడం అయితే అవుతాయి సో ఓన్లీ అడ్వాంటేజ్ ఈ ఇన్స్టాన్స్తో వెళ్తే మనకి కనెక్ట్ అయ్యి బ్యాక్ అండ్ ప్రాసెస్ చూడొచ్చు మనకి కొంచెం కంట్రోల్ ఉంటుంది బ్యాక్ అండ్ ప్రాసెస్లో సో అది ఈ అమెజాన్ ఈసీ టు ఇన్స్టాంట్స్ మనం ఇక్కడ ఈసీ టు స్క్రీన్లోకి వెళ్ళి కూడా వెరిఫై చేయొచ్చు ఓకే సో అలా కాకుండా మనము ఫార్గెట్ మెథడ్లోకి అనుకోండి ఇది ప్యూర్లీ పే యాజ్ యూ గో మెథడ్ ఓకే సో ఈ పేయాజీకో మెథడ్ ఈసీటుకి ఉండదా అంటే ఉండదు ఇప్పుడు నేను ఈసీ టు సెలెక్ట్ చేశాను ఓకే సెలెక్ట్ చేసి ఈ మినిమం మాక్సిమం ఏమో ఇవ్వకుండా ఇక్కడ ఒక కాన్ఫిగరేషన్ అయితే సెలెక్ట్ చేశాను అనుకోండి సో ఈ సెలెక్ట్ చేసిన కాన్ఫిగరేషన్లో నేను ఎన్ని టాస్క్లు రన్ చేస్తున్నాను అనేది అనవసరం ఏడబ్లస్కి నేను ఏ కాన్ఫిగరేషన్ అయితే సెలెక్ట్ చేశానో ఆ కాన్ఫిగరేషన్తో మనకి కాస్ట్ అవుతూనే ఉంటుంది సో బట్ అలా కాకుండా నేను ఫార్గెట్కి వెళ్ళాను అనుకోండి సో నేను ఒక టాస్క్కి ఒక సిపియ ఒక వన్ జీబీ ర్యామ్ అని ఇచ్చాను సో ఆ టాస్క్ రన్ అవుతే ఎంత రీసోర్స్ అయితే యూటిలైజ్ అయినాయో ఐ మీన్ ఆ టాస్క్కి ఎంతైతే కాన్ఫిగర్ చేశామో అంతే మనకి కాస్ట్ అవుద్ది ఆ టాస్క్ కూడా మనకి ఫైవ్ మినిట్సే రన్ అయింది సో మిగతా టైంలో నువ్వు టాస్కే రన్ చేయట్లేదు సో మనకి ఆ ఫైవ్ మినిట్స్కే కాస్ట్ అవుద్ది సో మనం యాక్చువల్ ఏ రీసోర్స్ అయితే యూజ్ చేస్తామో దానికే మనకి కాస్ట్ అవుద్ది అది ఈ ఫార్ ఫార్గెట్ మెథడ్ ఓకే సో ఈ ఫార్గెట్లో కూడా మనము లైక్ స్పాట్ కెపాసిటీ అలా తీసుకునే ఆప్షన్ ఉంటుంది అంటే లెస్ కాస్ట్ కోసము సో నేనైతే ఫార్గెట్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మనకి ఏంటి అని చెప్పాలంటే కంప్లీట్ మేనేజ్మెంట్ పార్ట్ కాన్ఫిగరేషన్ పార్ట్ ఎవ్రీథింగ్ ఏడబ్లస్కి ఇచ్చేస్తున్నాం మనం సింపుల్గా ఓకే సో క్లస్టర్ నేమ్ ఏమని ఇస్తారు సో వైటీ ఐఫన్ తెలుగు ఐఫన్ ఈసీఎస్ అని ఇస్తున్నా ఓకే కొంచెం బెటర్ గిద్దాము ఈసీఎస్ ఐఫన్ వైటీ తెలుగు అని చెప్పేసి ఇస్తున్నా ఓకే సో ఫార్గెట్ మెథడ్ అయితే తీసుకుంటున్నా ఇక్కడ మానిటరింగ్ ఉంది కదా ఈ మానిటరింగ్ ఏంటి అని చెప్పానంటే ఓకే ఈ మానిటరింగ్ మనకి క్లస్టర్ లెవెల్లో సిపియూ కానీ డిస్క్ కానీ నెట్వర్క్ కానీ రైట్ మెమొరీ సిపియూ ర్యామ్ యూటిలైజేషన్ కానీ ఇవన్నీ మనకి ఈ కంటైనర్ ఇన్సైట్స్ అనేది ఎనేబుల్ చేస్తేనే వస్తాయి సో రియల్ ఎన్విరాన్మెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఇదైతే ఎనేబుల్ చేస్తాము సో ఎందుకంటే మనము ఏ టాస్క్ రన్ అవుతున్నప్పుడు సీపీ అంతా స్పైక్ అవుతుంది అయితే మెమొరీ కన్జంప్షన్ అయితే మానిటర్ చేస్తూ ఉంటాం కదా సో డెఫినెట్గా మనం రియల్ ఎన్విరాన్మెంట్లో అయితే కంటైనర్ ఇన్సైట్స్ ఎనేబుల్ చేస్తాము సో ఇక్కడే కూడా నేను ఎనేబుల్ చేస్తున్నాను అయితే మనకి ఫార్గెట్ అండ్ ఈసీ టూ మెథడ్స్తో పాటు ఇంకొక ఆప్షన్ ఉంది అదేంటి అని చెప్పాలంటే ఈసీఎస్ ఎనీవేర్ సో ఈ ఈసీఎస్ ఎనీవేర్ అంటే ఏంటి అంటే మన ఓన్ హార్డ్వేర్లో అంటే హార్డ్వేర్ మనదే ఇప్పుడు ఈసీ టూ తీసుకున్న ఫార్గెట్ తీసుకున్న బ్యాక్ అండ్ హార్డ్వేర్ అయితే ఏడబ్ల్యూస్ వాడిదే ఓకే సో బట్ అలా కాకుండా ఈసీఎస్ ఎనీవేర్ అనేది తీసుకుంటే మన ఓన్ హార్డ్వేర్ పైన ఈసీఎస్ ఏజెంట్ లాంటివి ఇన్స్టాల్ చేసి మన హార్డ్వేర్ పైన మనం కంటైనర్స్ రన్ చేయొచ్చు సో అదైతే ఈసీఎస్ ఎనీవేర్ నేనైతే దాన్ని కవర్ చేయట్లేదు సో ఏడబ్ల్యూఎస్ ఫార్గెట్ అయితే తీసుకున్నా కంటైనర్ ఇన్సైట్స్ అయితే ఎనేబుల్ చేసి క్రియేట్ చేసా అంతే మనకి క్లస్టర్ అయితే క్రియేట్ అవుతుంది ఈ క్లస్టర్ క్రియేషన్ అనేది పె ఎక్కువ టైం ఏం తీసుకోదు చాలా క్విక్గా అయిపోతుంది ఓకే క్లస్టర్ క్రియేషన్ అయితే అయింది ఈ క్లస్టర్ ఇంకా స్టిల్ ప్రొవిజనింగ్ స్టేట్లో ఉంది క్లస్టర్ క్రియేట్ కాగానే మనం నెక్స్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి అని చెప్పానంటే టాస్క్లోకి వెళ్ళి కావాల్సిన టాస్క్ రన్ చేయడము ఓకే సో మనకి టాస్క్ అంటే ఏంటి అని చెప్పండి ఇప్పుడు నేనైతే ఈ ఇమేజ్ ప్రిపేర్ చేశాను కదా ఈ ఇమేజ్ని రన్ చేయడానికి ఒక టాస్క్ అయితే క్రియేట్ చేయాలి సో బట్ నాకు ఈసీఎస్ క్లస్టర్ అంటే తెలియదు కదా క్లస్టర్కి అంటే ఈ టాస్క్ అంటే అపాచ్ ఎంజనిక్స్ అండ్ వెబ్ సర్వర్ అనేది రన్ అవుతున్నప్పుడు ఎంత మెమొరీ ఇవ్వాలి ఎంత సిపి ఇవ్వాలి అసలు నా ఇమేజ్ ఎక్కడుంది నేను క్లస్టర్ అయితే క్రియేట్ చేశాను బట్ క్లస్టర్ ఎక్కడి నుంచి ఇమేజ్ పిక్ చేసుకోవాలి ఇప్పుడు నేను క్లస్టర్ తీసుకున్నాను ఫైన్ బట్ ఇక్కడ నాకు త్రీ ఇమేజెస్ ఉన్నాయి త్రీ రిపాజిటరీస్ ఉన్నాయి కదా సో బ్యాచ్ వైట్ ఏ ఉంది మై యాప్ అని చెప్పేసి ఉంది మై కస్టమ్ ఎంజనిక్స్ అని ఉంది ఇది నేను రీసెంట్గా క్రియేట్ చేసింది మన ఎంజనిక్స్ ఇమేజ్ ఇక్కడ ఉంది సో నా ఈసీఎస్ క్లస్టర్కి ఎలా తెలుస్తుంది ఓకే నేను ఈ ఇమేజే రన్ చేయాలి అని చెప్పేసి సో దానికోసము అండ్ మళ్ళీ ఈ ఇమేజ్ రన్ చేస్తున్నప్పుడు ఎంత సిపి ఇవ్వాలి ఎంత మెమొరీ ఇవ్వాలి లాగ్స్ ఎనేబుల్ ఇవ్వాలా లేదా ఓకే సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఈ క్లస్టర్ పైన మనం డైరెక్ట్ అయితే కాన్ఫిగర్ చేయలేము సో అలా కాన్ఫిగర్ చేయకుండా మనకి ఏ ఆప్షన్ ఉంది అని చెప్పాలంటే టాస్క్ డెఫినేషన్ ఉంది సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేయాలి ఈ టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేసేటప్పుడు మనకి కావాల్సిన సెట్టింగ్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇమేజ్ ఎక్కడ ఉంది ఓకే మెమోరీ ఎంత ఇద్దామో సిపియు ఎంత ఇద్దామో ఆ ఇమేజ్ తీసుకురావడానికి మనకి ఏమన్నా అడిషనల్ క్రెడెన్షియల్స్ అవసరమా ఏమైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనుకుంటున్నామా ఓకే సో ఏదైనా వాల్యూమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామా అంటే ఈబిఎస్ వాల్యూమ్ కానీ ఈఎఫ్ఎస్ కానీ యాడ్ చేద్దాం అనుకుంటున్నావా లాక్స్ ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నావు సో అలాంటి అన్నీ ఓకే సెట్టింగ్స్ అయితే మనము టాస్క్ డెఫినేషన్లో కాన్ఫిగర్ చేసి ఆ టాస్క్ డెఫినేషన్ యూజ్ చేసి మనం ఇక్కడ టాస్క్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది సో టాస్క్ డెఫినేషన్ ఏంటి అంటే మనకి టాస్క్ రన్ కావడానికి కావాల్సిన అన్ని సెట్టింగ్స్ని ఒక టెంప్లేట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టడము ఓకే సో ఒక టాస్క్ డెఫినేషన్ అయితే క్రియేట్ చేద్దాము సో టాస్క్ డెఫినేషన్ నేమ్ ఏమని ఇస్తారు తెలుగు ఐఫన్ వైటి ఐఫన్ ఈసీఎస్ టీడీ అని చెప్పేసి ఇచ్చాను టాస్క్ డెఫినేషన్ ఓకే మీరు ఈ టాస్క్ డెఫినేషన్ ఏ ఇన్ఫ్రా టైప్లో యూజ్ అయ్యబోతున్నారు ఫార్గేట్ క్లస్టర్లో యూజ్ చేస్తారా ఈసీటీలో యూజ్ చేస్తారా సో నేనైతే ఫార్గేట్ మెథడ్లో యూజ్ చేయబోతున్నా నేనైతే ఇక్కడ ఫార్గెట్ సెలెక్ట్ చేశాను సో ఆర్కిటెక్చర్ ఏంటి సో డిఫాల్ట్ ఆర్కిటెక్చర్ ఎక్స్ ఎయిటీ సిక్స్ అయితే వెళ్తున్నాను నేను సో ఆబ్వియస్లీ ఫార్గెట్ కాబట్టి వీపీసీ అయితే నెట్వర్క్ మోడ్ ఉంటుంది ఈ విపిసి కాకుండా ఈసీ టూకి వెళ్ళామనుకోండి మనకి డిఫరెంట్ నెట్వర్క్ మోడ్స్ ఉంటాయి ఒకటి వీపీసీ అని బ్రిడ్జ్ అని హోస్ట్ అని లేదంటే అసలు నెట్వర్కే లేకుండా ఇలా ఉంటాయి సో నేనైతే ఫార్గెట్తో వెళ్తున్నాను డిఫాల్ట్గా వీపీసీ అయితే సెలెక్ట్ చేస్తుంది సో నేను ఓకే ఏ ఇమేజ్ రన్ చేద్దాం అనుకుంటున్నానో అది ఇక్కడ కంటైనర్లో ఇవ్వాల్సి ఉంటుంది సో మనం ఎప్పుడైతే ఇమేజ్ ఇక్కడ పుష్ చేస్తామో ఇమేజ్ అయితే వచ్చింది కదా ఈ యూఆర్ఐ పిక్ చేసుకొని టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేసే టైంలో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సో నేను యుఆర్ఐ అయితే ఇక్కడ ఇచ్చాను నేమ్ ఏమని ఇస్తావు సో కస్టమ్ ఎన్జిఐఎన్ఎక్స్ అని ఇచ్చాను ఓకే మన ప్రైవేట్ రిపాజిటరీ దీనికి అథెంటికేషన్ ఏమన్నా అవసరమా అంటే మనము ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ సీక్రెట్స్ మేనేజర్లో పెట్టి ఆ సీక్రెట్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సో బట్ నాకైతే రోల్తో యాక్సెస్ ఉంది సో వీఆర్ గుడ్ విత్ ఇట్ అథెంటి స్పెసిఫిక్ అథెంటికేషన్ అయితే ఏమీ అవసరం లేదు దీనికి రైట్ మనము ఈ ఎంజనిక్స్ ఇమేజ్ కంటైనర్ చేసి ఇక్కడ రన్ చేస్తున్నాము బట్ రన్ చేసే అప్పుడు ఓకే సో ఎంత ఇద్దాం అనుకుంటున్నావు ఒక టాస్క్కి ఎంత మెమొరీ ఇద్దాం అనుకుంటున్నావు అదైతే ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు పాయింట్ ఫైవ్ వర్చువల్ సిపియు వన్ జీబీ ర్యామ్ లేదు అంటే పాయింట్ టూ ఫైవ్ సిపియూ ఆర్ పాయింట్ ఫైవ్ ఫైవ్కి ఆఫ్ ది ర్యామ్ సో నేను జీరో పాయింట్ టూ ఫైవ్ వర్చువల్ సిపియూ అండ్ జీరో పాయింట్ ఫైవ్ జీబీ మెమొరీ అయితే రన్ చేద్దాం అనుకుంటున్నా ఓకే సో ఈ టాస్క్ కలెక్టేట్ చేసినప్పుడు ఏదైనా టాస్క్ రోల్ ఇస్తావా అని చెప్పానంటే ఎస్ అంటే మనకి ఒక ఐఏఎం రోల్ క్రియేట్ చేసుకొని ఆ రోల్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ జాబ్ ఈ ఈ ఇమేజ్ రన్ అవుతున్నప్పుడు నేను ఒక ఎస్ త్రీ డేటాను యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా లేదంటే ఒక ఈసీ టు ఇన్స్టాన్స్ని ట్వీక్ చేద్దాం అనుకుంటున్నా సో ఇలా ఏదైనా ఏడబ్ల్యూ సర్వీసెస్ని యాక్సెస్ చేయాలి అంటే మనకి ఐఏఎంలో ఒక రోల్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో ఐఏఎం సర్వీస్లోకి వెళ్ళి రోల్స్లోకి వెళ్ళి క్రియేట్ రోల్ ఏడబ్ల్యూఎస్ సర్వీసే కదా ఇక్కడ మనము ఈసిఎస్ ఆర్ కంటైనర్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అని ఇచ్చాను ఓకే సో ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ టాస్క్ సో ద నెక్స్ట్ సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఎస్ త్రీ అయితే యాక్సెస్ వేద్దాం అనుకుంటున్నాను సో అమెజాన్ ఎస్ త్రీ ఫుల్ యాక్సెస్ ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ నేమ్ సో తెలుగు ఈసిఎస్ రోల్ అని ఇచ్చాను సో దెన్ క్రియేట్ ఇది ఇప్పుడైతే నాకు అంత పెద్ద అవసరం లేదు నేను జస్ట్ రోల్ క్రియేషన్ ఎలా ఉంటుందని చెప్పి చూపించడానికే రోల్ క్రియేట్ చేశాను సో ఇక్కడికి వెళ్ళేసి మనం టాస్క్ డెఫినేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనము ఆ రోల్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ చూడండి తెలుగు ఈసీఎస్ రోల్ అని ఇచ్చాను సో నాకు కంటైనర్లో నుంచి కూడా ఎస్ త్రీని యాక్సెస్ చేసే ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు నా టాస్క్ నుంచి కూడా ఎస్త్రని యాక్సెస్ చేసేది టాస్క్ ఎగ్జిక్యూషన్ రోల్ అయితే ఇదైతే డిఫాల్ట్గా ఇస్తున్నాను దట్ ఇస్ ఈసీఎస్ టాస్క్ ఎగ్జిక్యూషన్ రోల్ సో దాన్ని ఈ ఇమేజ్ అయితే రన్ చేస్తున్నాను పోర్ట్ నెంబర్ ఎయిటీ ఓపెన్ చేస్తున్నాను ఓకే సో కంటైనర్ పోర్ట్ అయితే ఎయిటీ ఇట్స్ పోర్ట్ ప్రోటోకాల్ టీసీపీ సో పోర్ట్ నేమ్ అయితే డిఫాల్ట్ అది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సో దెన్ నా స్క్రోల్ డౌన్ మనకి రీసోర్స్ అలకేషన్ లిమిటేషన్స్ ఏమన్నా ఇద్దాము అని చెప్పానంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏమైనా ఇద్దాము అని చెప్పనంటే రైట్ సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం బల్క్గా యాడ్ చేయాలి అని చెప్పానంటే ఎస్తి నుంచి కూడా ఇవ్వచ్చు ఇక్కడికి వెళ్ళిపోయి ఎస్ త్రీ పాత ఇచ్చేసామనుకోండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నీ అక్కడ నుంచి పిక్ చేసుకుంటాయి సో అలాంటి ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు లాగింగ్ నేనైతే ఎనేబుల్ చేస్తున్నానో లాగ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి ఏ రీజియన్లో స్టోర్ అవుతాయి స్ట్రీమ్ ప్రిఫిక్స్ ఏంటి రైట్ సో ఇలాంటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్నీ ఇచ్చాను దాంతోపాటు మనకి హెల్త్ చెక్స్ కాన్ఫిగరేషన్ కానీ స్టార్ట్అప్ డిపెండెన్సీస్ కానీ కంటైనర్ అంటే ఎంత ఎంత టైం తర్వాత ఆటోమేటిక్గా టైమ్ అవుట్ అవ్వాలి డాకర్ కాన్ఫిగరేషన్ కానీ రైట్ ఇవన్నీ మనం ఇవ్వచ్చు దాంతోపాటు స్టోరేజ్ కూడా ఇవ్వచ్చు మనకి ఈఎఫ్ఎస్ ఉంటే ఈఎఫ్ఎస్ స్టోరేజ్ ఇవ్వచ్చు లేదు అని చెప్పనంటే ఒక ఈబిఎస్ వాల్యూమ్ ఉంటే ఈబిఎస్ వాల్యూమ్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వచ్చు ఈఎఫ్ఎస్ ఏ ఫైల్ సిస్టమ్ ఉంది అవన్నీ అయితే ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు సో బట్ నేనైతే టెంపరీ స్టోరేజ్ ఎఫర్మల్ స్టోరేజ్తో వెళ్తున్నా మానిటరింగ్ సో ట్రేస్ కలెక్షను మెట్రిక్ కలెక్షను సిపియు అవన్నీ ఇవ్వాలి అని చెప్పానంటే అది ఎనేబుల్ చేయొచ్చు మనకి లాగ్స్ తో పాటు మనకి మా మెట్రిక్స్ అన్నీ కూడా క్లౌడ్ వాచ్లో స్టోర్ చేసేలా ఇవ్వచ్చు ఇవన్నీ నేను డీఫాల్ట్ ఆప్షన్స్తో వెళ్ళిపోతున్నా కంటైనర్ ఇన్సైట్స్ ఇస్ ఫైన్ నాకైతే ఓకే సో దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ సో నేను ఈ టాస్క్ డెఫినేషన్ యూజ్ చేసుకొని ఎప్పుడైనా టాస్క్ రన్ చేస్తే రైటా సో దెన్ వాట్ హ్యాపన్స్ నాకు ఎప్పుడైతే టాస్క్ రన్ చేస్తున్నానో ఓకే సో ఈ వెరీ సార్ జేసన్ సో ఈ ఇమేజ్ అయితే పిక్ అయ్యి ఈ పోర్ట్ నెంబర్ అయితే ఎక్స్పోజ్ అయ్యి సో దెన్ మనము లాక్స్ అవన్నీ ఇట్లా ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతాయి రైటా సో ఇది సిపియూ కాన్ఫిగరేషన్ మెమొరీ కాన్ఫిగరేషన్ ఇది ఈసీ టూకి కంపేడబుల్ ఫార్గేట్కి కంపారబుల్ మనము రెండు రిక్వైర్మెంట్ కంపేడబిలిటీస్ అయితే ఇవి నేను ఎనేబుల్ అయితే ఫార్గెట్ ఎనేబుల్ చేశాను సో ఇవన్నీ మనము జేసన్ ఫార్మాట్లో కూడా చూడొచ్చు సో రిక్వైర్డ్ యాట్రిబ్యూట్స్ ఇక్కడ ఏమైనా అట్రిబ్యూట్స్ ఉన్నాయా వాల్యూమ్స్ ఏమైనా యాడ్ చేసామా టాస్క్ ప్లేస్మెంట్స్ కానీ కంటైనర్ ఇక్కడ ఉంది ఇదైతే మనము కస్టమ్ ఎంజనిక్స్ కదా సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కంప్లీట్గా చూపిస్తుంది సో నాకు టాస్క్ డెఫినేషన్ అయితే రన్ అయింది సో దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పానంటే ఈ టాస్క్ డెఫినేషన్ యూస్ చేసుకొని నేను ఒక టాస్క్ అయితే క్రియేట్ చేయాలి సో ఆ టాస్క్ క్రియేషన్ కోసము మనము క్లస్టర్కి అయితే వెళ్ళాలి సో ఇది కదా నేను క్రియేట్ చేసిన క్లస్టర్ ఈసీఎస్ వైటీ తెలుగు సో దీంట్లో టాస్క్ సెక్షన్లోకి వెళ్తున్నా సర్వీసెస్ వి విల్ డిస్కస్ సో నేనైతే టాస్క్ సెక్షన్లోకి వెళ్ళి రన్ న్యూ టాస్క్ అని ఇస్తున్నా ఓకే రన్ న్యూ టాస్క్ ఇచ్చాను మనము ఇది ఎగ్జిస్టింగ్ క్లస్టర్ పైన టాస్క్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జిస్టింగ్ క్లస్టరే చూపిస్తుంది ఈ కెపాసిటీ ప్రొవైడర్ అంటే ఏంటి అని చెప్పానంటే మనకి ఏ మెకానిజమ్స్ ఇస్తావు అని చెప్పేసి నేను లాంచ్ టైప్కి వెళ్తున్నా సో మనకి ఈ కెపాసిటీ ప్రొవైడర్ అంటే ఏంటి అని చెప్పనంటే మనం ఒక డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ కాన్ఫిగర్ చేసి మల్టిపుల్ వాటిపైన కూడా రన్ చేయొచ్చు అంటే ఫార్గేట్ పైన రన్ చేయొచ్చు ఫార్గేట్ స్పాట్ ఇన్స్టాన్సెస్ పైన యాడ్ కెపాసిటీ ప్రొవైడర్ ఫార్గేట్ ప్లస్ ఫార్గేట్ స్పాట్ ఇస్తున్నాను రైట్ ఎంత వెయిటేజ్ నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ రన్ చేద్దాం అనుకుంటున్నాను సో రైట్ సో అలా మనము డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీస్ ఇద్దాము అని చెప్పానంటే దీనికి లేదు నేను డైరెక్ట్గా నా కెపాసిటీ నాకు ఎంత కావాలో తెలుసు నేను నా నా స్ట్రాటజీని ఇస్తాను రైట్ సో డైరెక్ట్లీ నా నా నేను స్ట్రాటజీస్ ఏం లేకుండా డైరెక్ట్ నా టాస్క్ అయితే రన్ చేస్తాను అన్నప్పుడైతే ఈ లాంచ్ టైప్ అయితే చూస్ చేయొచ్చు సో నేను లాంచ్ టైప్ చూస్ చేసినాక రైట్ ఇక్కడ లాంచ్ టైప్ ఫార్గేట్ ప్లాట్ఫామ్ వర్షను లేటెస్ట్ ఓకే లేదు అని చెప్పాలంటే మనకి ప్రీవియస్ బోర్షన్స్ కూడా ఉన్నాయి వాటికైనా వెళ్ళొచ్చు లేటెస్ట్ అనేది అయితే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ చూస్ చేస్తాము సో దెన్ డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ ఏంటి అని చెప్పారంటే మనం ఒక టాస్క్ అయితే క్రియేట్ చేయబోతున్నాం కదా సర్వీస్ నేను కంటిన్యూషన్గా డిస్కస్ చేస్తాను ప్రస్తుతానికైతే ఒక టాస్క్ అయితే నేను క్రియేట్ చేయబోతున్నా ఓకే సో ఈ టాస్క్ ఏ ఫ్యామిలీ అంటే ఇందాక మనం క్రియేట్ చేసిన టాస్క్ డెఫినేషన్ ఉంది కదా ఆ టాస్క్ డెఫినేషన్ అయితే ఇక్కడ ఫ్యామిలీ టాస్క్ డెఫినేషన్ ఫ్యామిలీలో అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది సెలెక్ట్ చేశాను సో దీంట్లో మనకి రివిజన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు మనం ఇప్పుడు టాస్క్ డెఫినేషన్ అయితే క్రియేట్ చేశాము నేను కాసేపటి తర్వాత రియలైజ్ అయ్యాను సో నాకు ఈ కాన్ఫిగరేషన్ ఉంది కదా ఈ పాయింట్ ఫైవ్ సిపియు పాయింట్ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ విసిపియూ అండ్ పాయింట్ ఫైవ్ జీబీ ర్యామ్ నాకు సరిపోవట్లేదు మాడిఫై చేద్దాం అనుకుంటున్నా సో అలాంటి టైంలో ఏంటి సో నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి ఒక కొత్త వర్షన్ అయితే క్రియేట్ చేసి నేను ఏదైతే చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను కాన్ఫిగరేషన్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇలాంటి చేంజెస్ అయితే ఇవ్వచ్చు రైట్ సో మీకు ఏ స్పెసిఫిక్ వర్షన్ అయితే రన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రివిజన్ ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు సో దెన్ మీకు ఎన్ని టాస్క్లు కావాలి ఓకే సో నేను వన్ ఇచ్చాను అనుకోండి ఒక టాస్క్ రన్ అవుద్ది ఒక టాస్క్ అంటే ఏంటి అని చెప్పారంటే ఒక ఇంజనీరింగ్స్ వెబ్ సర్వర్ టెక్నికల్గా ఒక టాస్క్ అంటే ఒక ఎంజనిక్స్ వెబ్ సర్వర్ సో నేనైతే ఒక రెండు ఇంజనిక్స్ వెబ్ సర్వర్లను తీసుకుందాం అనుకుంటున్నాను ఓకే సో టాస్క్ గ్రూప్ దీనికి మనము ఒక గ్రూప్ లాగా ఇచ్చేసి కూడా డెలివరీ చేయవచ్చు బట్ ఇది నాట్ మ్యాండేటరీ మనం టాస్క్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ నెట్వర్క్ ఏంటి అని చెప్పారంటే మనకి ఏ వీపీసీలో రన్ చేస్తావు ఏ సబ్నెట్లో రన్ చేస్తావు ఏ సెక్యూరిటీ గ్రూప్ సో నేను ఒక కొత్త సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఈసీఎస్ ఎస్జి అని ఇస్తున్నా ఓకే సో పోర్ట్ నెంబర్ ఎయిటీ అయితే నేను ఓపెనింగ్ ఫర్ వన్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి అని చెప్పానంటే ఎస్ నేను లోకల్ నుంచి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా సో డెఫినెట్గా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటే బెటర్ సో పబ్లిక్ ఐపీ అడ్రస్ అయితే ఎనేబుల్ చేశాను మనకి వాల్యూమ్ ఇప్పుడు కూడా మనం వాల్యూమ్ యాడ్ చేసుకోవడం కానీ ఇంకేమైనా మనకి టాస్క్ డెఫినేషన్లో ఉన్న వాటిని ఓవర్ రైట్ చేద్దాము అనుకుంటే మాత్రము ఇక్కడ ఇవ్వచ్చు ఓకే కంటైనర్ ఎంజినిక్స్ ఓవర్ రైడ్ ఏదైనా కమాండ్స్ ఇద్దాము ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇద్దామన్నా ఇక్కడైతే ఓవర్ రైడ్ చేయొచ్చు సో ఐఎమ్ లీవింగ్ ఆల్ దీస్ డిఫాల్ట్స్ ఓకే సో నేను నెట్వర్కింగ్ పార్ట్లో ఓకే బీపీసీ సెలెక్ట్ చేశాను సబ్నెట్ సెలెక్ట్ చేశాను ఒక కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేశాను పోర్ట్ నెంబర్ ఎయిటీ అయితే ఓపెన్ ఫర్ వన్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అయితే ఎనేబుల్ చేసి ఒక టాస్క్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఓకే అంటే సేమ్ నేమ్తో ఆల్రెడీ ఉంది అని చెప్పేసి చెప్తుంది ఈసీఎస్ తెలుగు అంటే నేను ఎప్పుడో క్రియేట్ చేసి ఉంటాను నాకు ఐడియా కూడా లేదు సేమ్ నేమ్తో చేసినట్టు సో దెన్ క్రియేట్ ఓకే సో ఇప్పుడు నాకు టాస్క్ అయితే క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్రొవిజనింగ్ సో మనము ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ప్రాపర్టీకి అయితే వెళ్ళొచ్చు మనం ఎప్పుడైతే టాస్క్ సెలెక్ట్ చేస్తామో దాని ప్రాపర్టీస్ అయితే వస్తాయి సో ఇది నా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది సెకండ్ టాస్క్ పబ్లిక్ ఐపీ అడ్రస్ మనకి ఎవ్రీ టాస్క్కి స్పెసిఫిక్ యూనిక్ టాస్క్ ఏఆర్ అని ఉంటుంది ఒకటి నైన్ సెవెన్ సిక్స్ ఒకటి సెవెన్ ఫైవ్ ఎయిట్ మనకి స్టేటస్ అయితే రన్నింగ్లో ఉండాలి ఓకే ఇక్కడ టాస్క్లు అయితే స్టిల్ ప్రొవిజనింగ్ ఓకే రన్నింగ్ స్టేట్లోకి అయితే వచ్చాయి నా టాస్క్ స్టేటస్ ఏంటి డిజైడ్ స్టేట్ రన్నింగ్ కరెంట్ స్టేటస్ ఆల్సో రన్నింగ్ ఓకే సో మనమైతే ఈ పార్ట్ గుడ్ సో ఇప్పుడు దీన్ని వెరిఫై చేయడం కోసము మనము టాస్క్ సెలెక్ట్ చేసి పబ్లిక్ అయిపోయి అడ్రస్ తీసుకొని నేను బ్రౌజర్లో ఎంటర్ చేస్తున్నా ఓకే సో దెన్ మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చింది ఈ అవుట్పుట్ నేనైతే ఇప్పుడు ఇవ్వలేదు కదా మనం ప్రీవియస్ వీడియోలో మన ఈసీ టు ఇన్స్టాన్స్లో ఇండెక్స్ డాట్ ఎస్టీఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి దెన్ కంటైనర్ చేసి కంటైనరైజేషన్ చేసి దాన్ని ఒక ఇమేజ్ దాన్ని ఇమేజ్ లాగా బిల్డ్ చేసి ఆ బిల్డ్ చేసిన దాన్ని నేను ఈసీఆర్లోకి పుష్ చేసినాక ఆ పుష్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా టాస్క్ డెఫినేషన్లో ఇచ్చి ఆ టాస్క్ డెఫినేషన్ని యూజ్ చేసి రెండు టాస్క్లు రన్ చేశాను సో నాకు ఆ అవుట్పుట్ అయితే రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తుంది ఓన్లీ దీంట్లోనే కాదు మనకి ఓకే సో ఇంకొక టాస్క్ కూడా ఉంది కదా సెవెన్ ఫైవ్ ఎయిట్ అనే కూడా ఉంది ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని ఇక్కడ పేస్ చేసినా కానీ మనకి అవుట్పుట్ అయితే వస్తుంది ఇది చూడండి వన్ ఈజ్ అంటే టూ డిఫరెంట్ పబ్లిక్ ఐపీ అడ్రస్సెస్ ఒకటి వన్ టూ సిక్స్ ఒకటి వన్ ఫోర్ వన్ రెండు సేమ్ వెబ్ పేజ్ అయితే డెలివరీ చేస్తున్నాయి ఇప్పుడు మనము టాస్క్ని స్టాప్ చేస్తే ఏమవుద్ది టాస్క్లోకి వెళ్ళి రెండు టాస్క్లు సెలెక్ట్ చేశాను లేదంటే ఒక టాస్క్ సెలెక్ట్ చేశాను నేను స్టాప్ సెలెక్టెడ్ దెన్ స్టాప్ నాకు టాస్క్ ఎంతసేపు అయితే రన్ అయిందో ఓకే ఇప్పుడు టాస్క్ ఒకటే రన్నింగ్లో ఉంది ఇంకో టాస్క్ ఆటోమేటిక్గా నేను స్టాప్లో స్టాప్ అయిపోయింది సో నేను ఎన్ని టాస్క్లు అయితే రన్ చేశానో ఎంతసేపు అయితే రన్ చేశానో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ స్టాప్ చేసిన టాస్క్ హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్ రన్ చేశాను నాకు ఆ ఫైవ్ మినిట్స్కి మాత్రమే ఇక్కడ ఏ కాన్ఫిగరేషన్ అయితే ఇచ్చానో ఆ కాన్ఫిగరేషన్కి మాత్రమే కాస్ట్ అవుద్ది ఇక్కడ చూడండి పాయింట్ ఫైవ్ వర్చువల్ సిపియు పాయింట్ ఫైవ్ జీబీ ర్యామ్ కదా సో ఈ స్పెసిఫై చేసిన కాన్ఫిగరేషన్కి మాత్రమే ఎంతసేపు అయితే రన్ అవ్వద్దో ఓకే స్టార్టెడ్ ఎట్ ఆర్ క్రియేటెడ్ ఎట్ అప్పటి నుంచి నేను ఎప్పుడైతే స్టాప్ చేస్తానో అప్పటి వరకు రైట్ సో ఆ కాస్ట్ మాత్రమే అవుద్ది అండ్ ఈ స్టాప్ చేయడం కూడా ఎంత క్విక్ అయిపోతుందో ఆబ్జర్వ్ చేయండి సో నేను స్టాప్ చేశాను గాన్ టాస్క్ లేదు ఈ రెండు వెబ్ పేజెస్ గాన్ ఓకే ఈ స్టాప్ చేయడం ఫైన్ బట్ నేను ఒక ఇంజనిక్స్ వెబ్ సర్వర్ని రన్ చేయాలి అని అంటే సో జనరల్గా మనం ఈసీ టు ఇన్స్టాన్స్ మెకానిజం తీసుకుంటే సో ఎంత టైం పడుతుంది అంటే చాలా టైం పడుతుంది మనకి అంటే మనకి ఎప్పుడైతే ఈసీ టు ఇన్స్టాన్సెస్ తీసుకుంటామో ఓకే ఈసీ టు ఇన్స్టాన్స్ తీసుకున్నప్పుడు ఇన్స్టాన్స్ లాంచ్ అవ్వాలి ఓఎస్ బూట్ అవ్వాలి ఓఎస్ బూట్ అయిన తర్వాత మనకి రిక్వైర్డ్ సర్వీసెస్ అప్ అండ్ రన్నింగ్లో కావాలి అప్పుడు మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ అయితే వస్తుంది ఈవెన్ మనం లినెక్స్ తీసుకున్నా కానీ చాలా తొందరగా బూట్ అయిద్ది ఐఎమ్ ఓకే బట్ దీని అంత ఫాస్ట్గా ఇద్దా అంటే కాలేదు ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా నేను ఒక వెబ్ సర్వర్ కావాలి నాకు ఎంజనిక్స్ సర్వర్ కావాలి రన్ న్యూ టాస్క్ లాంచ్ టైప్ ఫార్గెట్ టాస్క్ ఫ్యామిలీ సెలెక్ట్ చేస్తున్నాను రైట్ డిజైడ్ టాస్క్ ఒక టాస్క్ సరిపోద్ది నాకు సో మనకి నెట్వర్క్ వచ్చేసి నేను ఇందాక యూజ్ చేసిన ఈసీఎస్ తెలుగు సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేస్తున్నాను క్రియేట్ చేశాను దట్స్ ఇట్ నేను ఒక టాస్క్ అయితే క్రియేట్ చేశాను కదా టాస్క్ ప్రొవిజనింగ్ స్టేట్లో ఉంది మనకి విత్ ఇన్ వన్ మినిట్ హార్డ్లీ వన్ మినిట్ కూడా పట్టదండి ఓకే సో లెట్స్ అబ్జర్వ్ నేను వీడియో పాస్ చేయడం అలాంటివి ఏం చేయను ప్రస్తుతానికైతే ప్రొవిజనింగ్ స్టేట్లో ఉంది కదా పెండింగ్ స్టేట్కి వచ్చింది ఇక్కడ చూడండి సిక్స్టీన్ ఎయిటీన్ రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది విత్ ఇన్ వన్ మినిట్ నాకు రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని ఇక్కడ పేస్ చేస్తే నాకు కావాల్సిన అవుట్పుట్ అయితే వస్తుంది సో మనము ఇంతే ఫాస్ట్గా ఒక ఫైవ్ వెబ్ సర్వర్స్ కానీ టెన్ వెబ్ సర్వర్స్ కానీ హండ్రెడ్ వెబ్ సర్వర్స్ కానీ క్రియేట్ చేయొచ్చా అని చెప్పారంటే ఇంతే ఫాస్ట్గా అయితే క్రియేట్ చేయలేము సో అది వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్ అంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇప్పుడు మనకి ఐపీఎల్ మ్యాచ్లు అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రో విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ బ్యాటింగ్కి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వ్యూవర్షిప్ ఇమ్మీడియట్గా ఇంక్రీజ్ అవుద్ది కదా సో అప్పటి వరకు మనకి అప్లికేషన్ ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ స్ట్రీమింగ్ అప్లికేషన్ ఒక టెన్ సర్వర్స్ ట్వంటీ సర్వర్స్ లేదంటే ఒక హండ్రెడ్ సర్వర్స్ టూ హండ్రెడ్ సర్వర్స్ రన్ అవుతున్నాయి అనుకోండి బట్ ఎప్పుడైతే వీళ్ళు బ్యాటింగ్కి వస్తున్నారో వ్యూవర్షిప్ ఆల్మోస్ట్ డబల్ అయిద్ది అంటే నాకైతే తెలియదు ఎప్పుడు ఎవరు అవుట్ అవుతారో ఎప్పుడు బ్యాటింగ్కి వస్తారో కదా సో నేనైతే ఫోర్ హండ్రెడ్ సర్వర్స్తో రన్ చేయలేను కదా కంటిన్యూస్గా సో మనకి కంటెనరైజేషన్లో ఏంటి అని చెప్పాలంటే లోడ్ పెరగగానే ఆటోమేటిక్గా మనం నెంబర్ చేంజ్ చేసి లేదంటే ఆటోమేటిక్గా నెంబర్ చేంజ్ అయ్యేలా కాన్ఫిగర్ చేసి ఆటో స్కేలింగ్ కాన్ఫిగర్ చేసి సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ వన్ మినిట్లో హండ్రెడ్ సర్వర్స్ కావాలా టూ హండ్రెడ్ కావాలా మనము జస్ట్ లైక్ దట్ క్రియేట్ చేయవచ్చు ఓకే సో ఈ క్రియేట్ అయింది కూడా మళ్ళీ వాళ్ళు వెంటనే అవుట్ కానీ వ్యూవర్షిప్ తగ్గిపోద్ది కదా సో వెంటనే మళ్ళీ లోడ్ తగ్గగానే ఆటోమేటిక్గా టాస్క్లు అన్నీ డిలేట్ చేసేలా కూడా కాన్ఫిగర్ చేయొచ్చు అది ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అయితే మనం కాన్ఫిగర్ చేయవచ్చు ఓకే సో ఇది మనము ఒక టాస్క్ క్రియేట్ చేసి రైటా సో మన అప్లికేషన్ అయితే ఆ టాస్క్ ద్వారా డెలివరీ చేయడము ఇప్పుడు మీకు ఇమ్మీడియట్ ఒక డౌట్ రావచ్చు ఓకే అవినాష్ మీరు రెండు టాస్క్లు క్రియేట్ చేశారు టాస్క్ వన్కి ఒక ఐపీ అడ్రస్ వచ్చింది టాస్క్ టూకి ఇంకొక ఐపీ అడ్రస్ వచ్చింది ఓకే బట్ నేను క్లయింట్కి ఆ రెండు కస్టమర్కి ఐపీ అడ్రస్లు అయితే ఇవ్వలేను కదా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ సర్వర్స్ తీసుకున్నాను టెన్ ఐపీ అడ్రస్లు ఎలా ఇవ్వగలను నా అప్లికేషన్ అంతటికీ ఒకే డొమైన్ నేమ్ ఉంటుంది రైట్ సో హండ్రెడ్ సర్వర్స్ ఉన్నప్పుడు టూ హండ్రెడ్ సర్వర్స్ ఉన్నప్పుడు సో నేను ఓకే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక క్లయింట్కి ఈ వెబ్ పేజ్ అయితే డెలివరీ అయింది సడన్గా ఈ టాస్క్ అనేది స్టాప్ అయింది అంటే ఇమ్మీడియట్గా వాడికి వెబ్ స్ట్రీమింగ్ అనేది అయితే ఆగిపోతుందా అంటే నో సో మనకి ఏంటి అంటే ఈ క్రియేట్ చేసిన టాస్క్లన్నీ మనము ఇండివిజువల్ ఐపీ అడ్రస్ల ద్వారా అయితే డెలివరీ చేయమో ఈ టాస్క్లన్నీ మనము తీసుకు ఈ టాస్క్లన్నీ అంటే టాస్క్లకు వచ్చిన ఐపీ అడ్రస్లు ఇవన్నీ తీసుకెళ్ళి ఒక లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేస్తాము లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేసి ఓకే సో ఆ లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ ఉంటుంది కదా ఆ డిఎన్ఎస్ని మనం కావాల్సిన డొమైన్ నేమ్కి మ్యాప్ చేసి దెన్ మనమైతే అవుటర్ వరల్డ్కి అయితే డెలివరీ చేయవచ్చు సో దానికోసము మనము సర్వీస్ క్రియేట్ చేసి ఓకే ఇక్కడ టాస్క్ క్రియేట్ చేసేటప్పుడైతే మనకి లోడ్ బ్యాలెన్సర్ లాంటివి అయితే ఏమీ అడగవు సో మనకి మల్టిపుల్ టాస్క్ని సర్వీస్ లాగా కంబైన్ చేసి డెలివరీ చేయవచ్చు సో ఆ సర్వీస్ క్రియేట్ చేయడము లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయడము ఎలా అనేది అయితే మనం కంటిన్యూస్ వీడియోలో చూద్దాము సో ఐ హోప్ మీకైతే ఈ కాన్సెప్ట్ యూస్ఫుల్ అనుకుంటున్నాను సో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి రైట్ సీ అగైన్ నిన్న నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ